ఈరోజు మనము 10వ తరగతిలో వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు అభ్యాసం 9.2లోని లెక్కను చేద్దాము. మరి లెక్కను చదువుదాము. 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 10 సెంటీమీటర్ల దూరంలో బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలను గీచి వాటి పొడవులను కొలవండి. పైథాగరస్ సిద్ధాంతం ఉపయోగించి సరిచూడండి. ఇది లెక్క. మరి 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఓ కేంద్రముగా మనం ఒక వృత్తాన్ని గీస్తున్నాం చూడండి. మరిప్పుడు కేంద్రము ఓ నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో ఒక బిందువు ఉంది, దాన్ని నేను పీగా గుర్తించాను. ఇప్పుడు ఓ నుంచి పీకు అంటే ఓపీని కలిపి ఈ ఓపీకి లంబ సమద్విఖండన రేఖను గీస్తున్నాం. అంటే ఓపీలో సగం కంటే ఎక్కువ తీసుకొని ఓ కేంద్రంగా పైన ఒక చాపము, కింద ఒక చాపము, మరి పీ కేంద్రంగా ఆ చాపాలను ఖండిస్తూ మరో 2 చాపాలు గీసి ఆ ఖండన బిందువుని మనము ఏం చేస్తున్నాము, కలిపాము. కలిపితే మనకు ఓపీని ఇది ఎం వద్ద ఖండించుకుంది. ఇప్పుడు ఓఎం వ్యాసార్థంతో ఎం కేంద్రముగా మరొక వృత్తాన్ని గీస్తే అది మొదటి వృత్తాన్ని ఎక్కడ ఏ వద్ద బి వద్ద ఖండించుకుంది. మరి ఈ ఖండించుకుంది కదా. ఇప్పుడు మరి ఏపి మరియు ఏబీలను కలిపితే ఇవే మనకు 6 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగిన వృత్తానికి స్పర్శరేఖలు అవుతాయి. మరి ఇలా చేసి పిబి మరియు పిఏలను అంటే ఆ స్పర్శరేఖ పొడవులు ఎంత ఉన్నాయో కొలవండి. ఇప్పుడు దీనిని చూద్దాము. ఇక్కడ ఓబిని ఓఏని కలిపితే మనకు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఒకటేమో ఓబిపి త్రిభుజము, మరింకోటి ఓఏపి త్రిభుజము ఏర్పడినాయి. ఈ 2 త్రిభుజాలు కూడా ఎలాంటి త్రిభుజాలు తెలుసా? ఎస్, లంబకోణ త్రిభుజాలు. ఏ విధంగా మనం చెప్పచ్చు? సిద్ధాంతము 9.1, ఒక వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతము నుంచి మనము ఈ స్పర్శరేఖ పొడవుని కనుక్కుందాము. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము. కాబట్టి కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ నేను ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాను. ఏ త్రిభుజము అంటే ఓబిపి త్రిభుజాన్ని తీసుకుంటున్నాం. దీని నుంచి దీంట్లో కర్ణం ఏంటి? ఓపి. తర్వాత భుజం ఏంటి? ఓబి. మరి ఇప్పుడు మనము కనుక్కోవాల్సింది ఏంటంటే బిపి అంటే ఆ స్పర్శరేఖ పొడవుని మనం కనుక్కోవాలి. సో కర్ణము ఓపి వచ్చేసి ఎంత ఉంది? 10 ఉంది. సో 10² ఇజ్ ఈక్వల్ టు ఒక భుజం వచ్చి 6 సెంటీమీటర్లు, కాబట్టి 6² ప్లస్ బిపి స్క్వేర్, దాట్స్ ఈక్వల్ టు బిపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 100 - 36. మరి 100లో నుంచి 36 పోతే ఎంత? 64. కాబట్టి బిపి ఇజ్ ఈక్వల్ టు √64. మరి బిపి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 8 సెంటీమీటర్లు. మరి ఇప్పుడు మనము ఏం కనుక్కున్నాం చెప్పండి? బిపి స్పర్శరేఖ పొడవుని కనుక్కున్నాము. ఇదే విధంగా ఏపి స్పర్శరేఖ పొడవు కూడా సమానము. ఏ విధంగా సమానము? మరి ఇప్పుడు మరి ఇంకొక సిద్ధాంతాన్ని జ్ఞాపకం చేసుకుందామా. సిద్ధాంతం 9.2 ఏమనుంది? వృత్తానికి బాహ్య బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖల పొడవులు ఎట్లా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ స్పర్శరేఖ పొడవు ఎంత? ఎస్, 8 సెంటీమీటర్లు.